ఎస్ కిరాక్ పార్టీ. వాడు ఈసీఈ, వీడు సిఎస్సి, నేను మ్యాక్ అని భేదభావాలు వద్దు. మనమంతా ఒక్కటే. మనందరం కలిసి కొట్టే దెబ్బకి సీనియర్స్ అబ్బా అనాలి అనే ఎక్స్ప్రెషన్స్ అనే డైలాగ్తో మన నిఖిల్ భయ్ వచ్చేసాడండి. లైక్ హ్యాపీ డేస్ మూవీతో లైక్ తన సినీ కెరీర్ని స్టార్ట్ చేసి లైక్ ఈ రోజున ఇంత స్థలం నిలవడానికి మెయిన్ కాలేజ్ కామెడీ బ్యాక్డ్రాప్ స్టోరీ. సేమ్ అదే కాన్సెప్ట్తో కిరాక్ పార్టీ రావటం, అంటే 2016 మన కన్నడ హిట్ మూవీ. యాక్చువల్గా 2016 కన్నడలో వచ్చింది కాబట్టి మన స్టోరీ కూడా తెలిసింది. స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే లైక్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్కి కృష్ణగా వస్తాడు మన నిఖిల్ భయం. సో కృష్ణగా వచ్చిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు లైక్ హ్యాపీ డేస్లో లాగా. ఫైనల్ ఇయర్ లవ్ చేసిన తర్వాత అమ్మాయి లాస్ట్లోకి వాళ్ళిద్దరు మధ్య బ్రేకప్ అయిపోతుంది. అండ్ తర్వాత సంయుక్త అనేసి ఇంకొక అమ్మాయితో పరిచయం ఏర్పడి తన నెక్స్ట్ లవ్ స్టోరీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మధ్య జరిగే ఇద్దరు అంటే తను ఫస్ట్ ఇయర్ ఇతను క్లోజ్గా ఉండి ఒక సెక్స్ వర్కర్కి కోసం చేసే సహాయంలో ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. అండ్ తన చనిపోయిన తనకి మెయిన్ రీజన్ ఏంటి అనేది సస్పెన్స్ అనేది తన డైరీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ తెలుసుకుంటారు లాస్ట్కి. సో ఇలా తెలుసుకొని లైక్ తర్వాత తను ఇలా చేస్తారు. ఈ మధ్య జరిగే సీనియర్స్ జూనియర్స్కి మధ్య జరిగే గొడవలు కామెడీ లైక్ కాలేజ్ డేస్లో మనకు ఉండేది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి డ్రాఫ్టర్స్, డ్రాయింగ్ షీట్స్, డ్రాఫ్టర్స్, రూలర్స్, M1 సబ్జెక్ట్స్ ఇట్లా చేస్తూ. అండ్ ఇందులో ఒక కామెడీ డైలాగ్ కూడా నచ్చింది బాగా. ఫేస్బుక్ అనే కొత్త పుస్తకం వచ్చింది నాయన, 5,000 అంట, కొనకపోతే పాస్ చేయాలంట. సో ఆ డైలాగ్ కూడా బాగుంది. లైక్ ఇట్స్ కాలేజ్ డేస్కి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి లైక్ కాలేజ్ డేస్కి కనెక్ట్ అయ్యే స్టోరీతో నిఖిల్ భయ అగైన్ సక్సెస్ఫుల్గా ప్రామిసింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించుకుంటే లైక్ కన్నడ మూవీలు యాడ్ చేసిన సేమ్ టీమే మనకి తెలుగులో కిరాక్ పార్టీకి కూడా ఉన్నారు. అండ్ స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే మెయిన్గా రిషబ్ శెట్టి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను గెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?